మనసులో అశాంతత పోయి శాంతత రావాలంటే అక్కడ కూడా ఒక లంకణం అవసరము. దాని పేరే మౌనము. ఇష్టం చెట్టు మాట్లాడుతుంటే మనసు అంతా కకావికలంగా ఉంటుంది, అశాంతత కూడా ఉంటుంది. అందరి జీవితాల్లో మనం మాట్లాడుతూనే ఉంటాము, వాడిట్లా వీడిట్లా అని చెప్పేసి, అదే అశాంతికి కారణం. నువ్వు నోరు మూసుకుని కూర్చుంటే నీ మనసులో ఏ అశాంతి ఉండదు. మౌనంగా ఉండరోయ్, నీ మనసులో అశాంతత పోతుంది. ఏమి తినకుండా కూర్చో, శరీరంలో అనారోగ్యం పోతుంది. ఏమీ మాట్లాడకుండా కూర్చో, మనసులో అశాంతత పోతుంది. ఎందుకు మాట్లాడుతున్నావు? నోరు మూసుకుని కూర్చో. ఇది రెండవ లంకణం. మౌనం అనేది రెండవ లంకణం. ఉపవాసం అనేది ప్రథమ లంకణము, మౌనం అనేది రెండవ లంకణం. ఏమి నో టాకింగ్, గమ్మును కూర్చో. నోరి పనే పను. నువ్వు నన్ను ఎన్నైనా తిట్టుకో, నేను మటుకు నోరి పను. నువ్వు నన్ను తిట్టే నేను నిన్ను తిట్టాలి ఏంటి? నువ్వు నన్ను తిడుతుంటే నీ జీవితం పాడవుతుంది, కానీ నేను నిన్ను మళ్ళీ నా జీవితం పాడవుతుంది. నేను నా జీవితాన్ని పాడు చేసుకోను, నా మనసుని అశాంతత పరుచుకోను, నేను మౌనంగా కూర్చుంటాను. నువ్వు మాట్లాడే కనుక నేను మాట్లాడను. చూసారా, ఈ మౌనం అనేది రెండవ లంకణం. వాచిక లంకణం, శారీరక లంకణం ఒకటి, వాచిక లంకణం రెండు. ఎంత మౌనంగా ఉంటే అంత బాగుంటుంది కదా మానవ సంబంధాల్లో. ఎంత మాట్లాడితే అంత మానవ సంబంధాలు తెగిపోతున్నాయి కదా, రక్తసిక్తం అవుతున్నాయి కదా, అస్తవ్యస్తం అవుతున్నాయి కదా పనికిరాని మాటల ద్వారా. నువ్వెంత అంటే నువ్వెంత, నాతో ఒక పడుగు అంటే నాతో ఒక పడుగు, నాకు రెండు కొమ్ములు అంటే నాకు మూడు కొమ్ములు ఉన్నాయి రామచంద్ర. ఇంకా యుద్ధాలే యుద్ధాలు, రక్తపాతాలే రక్తపాతాలు. అసలు నువ్వెవడు మాట్లాడడానికి, మాట్లాడడానికి నేనే మాట్లాడాలి.